We welcome you all in the name of Jesus Christ of Nazareth to participate in the Lord's Supper. Sorry. For the child dedication. We welcome you all to participate in the child dedication. Remembering Lord's Supper. Praise Jesus. Yesu Prabhu Namaniki Stotralu, Premanatvanti Sanghama. మీ అందరిని బట్టి కూడా యేసయ్యకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు యేసయ్య కృప చూపారు. దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఈ విధంగా మనమంతా కలుసుకోవటానికి యేసయ్య కృప చూపారు. థ్యాంక్స్ బి టు ఫాదర్ జెహోవా ఫర్ హిజ్ లవ్ అపాన్ ఈచ్ వన్. వి థ్యాంక్ జీసస్ ఫర్ హిజ్ గ్రేస్ అపాన్ ఈచ్ వన్. వి థ్యాంక్ బ్లెస్డ్ హోలీ స్పిరిట్ హూ ఇస్ హియర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో మీ అందరిని బట్టి యేసయ్యకు స్తోత్రాలు. వి థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ప్రేయర్స్. వి థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ దట్ యు హావ్ షోన్ ఇన్ ద పాస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. వి లవ్ యూ, వి బ్లెస్ యూ. చైల్డ్ డెడికేషన్. వి ఆర్ గోయింగ్ టు డెడికేట్ అవర్ బ్లెస్డ్ గిఫ్ట్, థర్డ్ గిఫ్ట్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. డెబోరా జోయాన్ ని యేసయ్యకు సమర్పించటం, ప్రతిష్ఠించటం, నామకరణం చేయటం, అన్న ప్రసన్నత అన్ని ఈరోజే చేసేద్దాం. యేసయ్యకు స్తోత్రాలు. ప్రేమైనటువంటి సంఘమ, 4 నెలల 20 రోజులు యేసయ్య కృపలో సురక్షితంగా పాపను ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో కొన్ని వచనాలు చదువుకుని ఆ తర్వాత ఆ చిన్న బిడ్డలను ప్రతిష్ఠ చేద్దాం. Let us read Luke, Gospel of Luke. Gospel of Luke, chapter 2. Verses 21, 22, 23. Gospel of Luke. Lukas Suvartha, 2nd Adhyayamu, 21, 22, 23 Vachanalu. We are going to read the passage which is found in the book of Luke, chapter 2, verses 21, 22, and 23, and 24. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసి కొన్ని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైన బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రియమైనటువంటి సంఘమ, ఇట్ వాజ్ ది కస్టమ్, ఇట్ వాజ్ ది ట్రెడిషన్ ఫర్ ది జూయిష్ పీపుల్ టు బ్రింగ్ దేర్ ఫస్ట్ బోర్న్ మేల్ చైల్డ్ టు ది జెరూసలేం టెంపుల్ అండ్ టు డెడికేట్ ద చైల్డ్ విత్ ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, విత్ ద హార్ట్ ఆఫ్ లవ్, విత్ ద హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ విత్ ద సాక్రిఫైసెస్. ఇట్ వాజ్ ద కస్టమ్, ఇట్ వాజ్ జూయిష్ ట్రెడిషన్. But as a child of God, we are born again, we are spirit-filled, we believe in Jesus, we have received the grace. By His grace, we are saved. And thanks be to Jesus for His grace upon each one. Yes, ayya krupa dwara rakshana pondinam. Prati viswasi kuda, prati viswasi yokka talli, tandri, vari yokka kumaruni, vari yokka kumartyanu. Devuni sannidhiki teesukoni vachi. తండ్రి అయిన యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో వారి పిల్లలను దేవునికి సమర్పించాలి. ప్రతిష్ఠించుట అంటే యేసయ్యకు అప్పగించాలి, వాక్యమునకు అప్పగించాలి, పరిశుద్ధాత్మకు అప్పగించాలి, యేసయ్యకు అప్పగించాలి, యేసయ్య కృపకు అప్పగించాలి. ప్రేమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్మకు అప్పగించాలి. ఎందుకు అంటే ఆత్మల సంపాదన కొరకు, యేసయ్య రాజ్యము భూలోకములో స్థాపించుట కొరకు తండ్రి అయిన యెహోవా మహిమార్థమై వాళ్ళు జీవించలాగున తల్లిదండ్రులు, సంఘము, సంఘ పెద్దలు, విశ్వాసులు పిల్లలను దేవుని యొక్క శిక్షలను, బోధలను వారిని పెంచులాగున పరిశుద్ధాత్మ సహాయము పొందులాగున దేవుని జ్ఞానము మనము పొందులాగున మనము సిద్ధపడాలి. తల్లిదండ్రులుగా మనము సిద్ధపడాలి పిల్లలను దేవుని యొక్క శిక్షలోను, వాక్యములోను, యేసయ్యలోను నీవు నేను పెంచవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సంఘమ విశ్వాసులరా, ఈ సమయంలో కొన్ని వచనాలు జ్ఞాపకం తెచ్చుకొని ఆ తర్వాత మనము ప్రభు సన్నిధిలో పిల్లలను సమర్పించుదాం.
పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము యెషయా గ్రంథము 40:7 ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43:7 It is written, God has created you and I and the creation for his glory to be manifested. We are created for his purposes to be established on this planet here. ప్రేమైనటువంటి సంఘమ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నీవు నేను కూడా ది బుక్ ఆఫ్ ఐజియా 44:24 యెషయా 44:23 గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యెహోవానకు నేనే సమస్తమును జరిగించువాడను నేనొక్కడిని ఆకాశమును విశాలపరచిన వాడను నేనే భూమిని పరచిన వాడను ఆమేన్ సమస్తమును సృష్టించింది మన తండ్రి అయిన యెహోవా మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు కాబట్టి నీవు నేను ఏమి చేయాలి ప్రేమైనటువంటి సంఘమ పిల్లలను దేవుని యొక్క శిక్షలను బాధలను వారిని పెంచాలి వారిని సమర్పించుకోవాలి యేసు ప్రభు వారి యొక్క తల్లి మరియా యేసు ప్రభు వారి యొక్క తండ్రి యోసోపు ఈ లోకములో యేసు ప్రభుకి 8వ రోజున యెరూషలేము తీసుకొని వచ్చి బలులను సమర్పించి కృతజ్ఞత కానుకలను సమర్పించి ఆ దేవుడు సెలవిచ్చిన రీతిగా యెషయా గ్రంథము 7:14 ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 7:14 యెషయా గ్రంథము 7:14 ఐజియా 7:14:15 కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలోకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తెనును క్రీస్వరి వాక్యాలను ఈ పరిశుద్ధమైన మాటలను లేఖనములను మన జీవితములలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ఈ సమయంలో నామం పెట్టడం పేరు పెట్టడం ప్రతిష్ఠించటం భోజనం పెట్టడం అన్న ప్రసన్నత అన్ని కూడా మనం యేసయ్య శక్తిగల నామంలో తండ్రి అయిన యెహోవా నామంలో పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చేసేద్దాం దేవునికి స్తోత్రాలు ఆశ్రమ ప్రార్థన చేస్తుంది సంఘ బిడ్డలందరి కొరకు సంఘ బిడ్డల కుటుంబాల కొరకు పిల్లలందరి కొరకు పాశ్రమ ప్రార్థన చేస్తుంది తర్వాత నేను పాప కొరకు ప్రార్థన చేసి నామకరణం చేసి సమర్పించి అన్న ప్రసన్నత అన్ని మనం చేసేద్దాం ప్రార్థనలు ఏకీభావించండి మీరు కూడా మీరున్న ప్రాంతంలో పిల్లలందరి కొరకు ప్రార్థన చేయండి మీ పిల్లలందరి కొరకు సంఘ బిడ్డల పిల్లలందరి కొరకు ప్రార్థన చేయండి ఆ తర్వాత మీ చేతులు పాప వైపు చూపించి పాపను ఆశీర్వదించండి ప్రార్థనలు లెట్ అస్ ప్రే టుగెదర్ యాజ్ పాశ్రమ ప్రేస్ ఫర్ ది Children of our missions, our nations, let us agree with the word of God, let us agree with the church, and let us pray and bless all the children of our churches and missions. Father, we thank you for this precious time. Father, we thank you for this blessed opportunity and the grace that you have given to us, God, to come together in your name, precious Jesus, and to bless all the people, O Father, and especially, O Father, to dedicate our third born, O God, in your presence, Father. Lord, be along with her. We submit all our children, O Father, of our churches and the mission back in India, different parts of the globe, O Father. We submit all the children and the missions, all the children that is belonging to our ministry, O God, and our families, Lord. We put the blood of Jesus over their lives from head to toe. We
release the power of God. We release the blood of Jesus to cover them day and night. Let there be Psalm 91 protection towards them, O Father. And let your face, O Master, be shining always throughout them, O Father. Lord, we pray that each and every child will be filled with your Holy Spirit, will be full of your glory, will be full of grace, and will be full of wisdom, knowledge, and understanding, Lord. Precious Lord, we submit all of their lives to be a mighty, mighty, mighty vessel for your kingdom, Lord. Lord, we pray they shall preach the gospel, they shall heal the sick, they shall set the captives free, and they will worship you in truth and spirit, O God. Lord, we pray they shall be protected from the evil one day and night. We release special holy angels to be with them constantly and to lead their steps to Jesus Christ through the power of the Holy Spirit. We pray when they are in the school, in the universities, in the workplaces, wherever our children are, let there be grace and wisdom that leads, O Father. Help them to say no to evils and say yes, O Master, to the things of the Word of God and the things of the Spirit of God. We pray that the eyes of understanding will be opened, the inheritance of saints will be upon them. They shall walk in righteousness and holiness and purity in the name of Jesus Christ of Nazareth. We command every evil forces of darkness to be prohibited out of their way in the name of Jesus. They shall be, O Master, filled with the power of God, and they shall be excellent in their studies, excellent in extracurricular activities, excellent in everything, O Father. They shall be true light of the world, touching the seven continents of the gospel if you are coming tarries, O God. And thank you for helping their lives to shine brighter, Father, for your name's sake, Jesus. We thank you for the blood protection day and night. Thank you for filling their hearts with your desire, with passion for you, for the perishing souls, Jesus. They will have a special heart, O Father, for the people who are down there, O Father, to bring them up, O Lord. And we release the anointing to be prosperous in life. Poverty be destroyed. Let there be prosperity in their life. Let their names be distinguished, O Father, and let them bring glory to you, God. Let them be successful in every endeavor, and whatever they start, they will finish it in excellence, and they will bring glory to your name. In Jesus' name we declare and we pray. Amen. Amen. Prarthana. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి, నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువా, నీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్మ, నీ సహాయమునకై వందనాలు. ఇంతవరకు మమ్ములను, కుటుంబాలను, సంఘాలను, పరిశుద్ధులను, యూదులను సజీవ సాక్షులుగా ఉంచినందుకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన పాప క్షమాపణకై, విమోచనకై, నిత్య జీవమునకై వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏసయ్యా, నీ కృపలో అనుగ్రహించిన రక్షణకై వందనాలు. సంఘ బిడ్డల కుటుంబాలలో ఉన్న పిల్లలందరినీ, వారి భవిష్యత్తును యేసు నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రతి విశ్వాసీ కుటుంబములో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏసయ్య రాజ్యము కొరకు, ఆత్మల సంపాదన కొరకు బలమైన సాధనాలుగా వాడబడుదురు గాక అని యేసు ప్రభు నామంలో ఆశీర్వదిస్తూ ఉన్నాం. యేసు ప్రభు, నీవు మాకు అనుగ్రహించిన పిల్లలను బట్టి నీకు వందనాలు. ఏసయ్యా, నీ పరిశుద్ధమైన వాక్కును ప్రకటించే ధన్యత, భారము, అభిషేకము మా పైన, కుటుంబాల పైన, పిల్లల పైన అనుగ్రహించినందుకు వందనాలు. నువ్వు ఇచ్చిన దర్శనమును బట్టి వందనాలు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటువంటి దర్శనాన్ని, భారాన్ని, నశించిపోతున్న ఆత్మల ఎడల అనుగ్రహించిన భారమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. యెహోవా, ఆత్మ నా మీద ఉన్నది, మా మీద ఉన్నది. యెహోవా మమ్ములను అభిషేకించను సువార్తను ప్రకటించటకు, దీనులకు సువార్తను ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి, గుడి వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించడానికి. యెహోవా, ఆత్మ మా మీద ఉన్నదే. యెషయా 61:3 నువ్వు సెలవిచ్చిన వాగ్దానముని యేసునామంలో మా పైన, మా పిల్లల పైన యేసునామంలో విడుదల చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ, నీ సహాయమునకై వందనాలు. నీ సేవకులుగా పాస్టర్ ప్రతిభారం అనేటువంటి నేను, నా భార్య పాస్టర్ వినయాయస్తేరుతో కలిసి నువ్వు అనుగ్రహించినటువంటి పిల్లలను, జాన్ రావుని, కేత్రాయస్తేర్ని, డెబోరా జాయన్ని, ఏసయ్యా రాజ్యము భూలోకంలో స్థాపించట కొరకు, ఆత్మల సంపాదన కొరకు, తండ్రి అయిన యెహోవా మహిమ కొరకు, తండ్రి అయిన యెహోవా నామంలో, యేసు ప్రభు నామంలో, పరిశుద్ధాత్మ నామంలో వారిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. యేసు ప్రభువా, నీ కృపకై వందనాలు. నీవు అనుగ్రహించినటువంటి చిన్న కుమార్తె 4 నెలల 20 రోజులు కృప చూపి, సజీవంగా అనుగ్రహించి, జీవంలో అనుగ్రహించి, కాపుదలు అనుగ్రహించావు. ఈరోజు మొదటిసారిగా నామము పెట్టడానికి
తండ్రిని యెహోవా నామములో యేసు ప్రభు నామములో పరిశుద్ధాత్మ నామములో దేవోరా జోయన్ గా నామకరణం చేస్తున్నాము యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవోరా జోయన్ ను తండ్రి నీ సన్నిధిలో వాక్యమునకు పరిశుద్ధాత్మకు యేసయ్య కృపకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాము క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము పిల్లల జీవితాలను భవిష్యత్తును ముద్రిస్తూ ఉన్నాము యేసు మా జీవితాలకు పిల్లల భవిష్యత్తుకు ప్రభు అని ఒప్పుకొనుచున్నాము సంపాదన కొరకు పనిచేయలాగున యేసయ్య క్రీస్తు రక్తంలో ముద్రిస్తున్నాము మనుషుల దయ్యందును పెద్దల దయ్యందును పిల్లలు వర్తిల్లును గాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాము నీ రాజ్యము కొరకు పనిచేయడానికి ఆత్మల సంపాదన కొరకు క్రీస్తుకు రాయభారులుగా సాక్షులుగా జీవించడానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవరా డెబ్రా జాయిన్ నీ సన్నిధిలో సమర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రతిష్ఠిస్తూ అన్న ప్రసన్నత చేయడానికి తండ్రి యెహోవా నామములో పరిశుద్ధాత్మ నామములో యేసు ప్రభు నామములో అన్న ప్రసన్నత కూడా చేయడానికి సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పిల్లల భవిష్యత్తును వారి చదువులను నీ చేతుల్లో సమర్పిస్తూ యేసు రక్తములో మా అందరి జీవితాలను సంఘబిడ్డల కుటుంబాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో పిల్లలను తండ్రికి ప్రతిష్ఠిస్తూ యేసు నామంలో ప్రార్థించి ఆశీర్వాదాన్ని వాగ్దానములను యేసు నామంలో పొందుకొనుచున్నాము తండ్రి ఆమేన్. There shall be showers of blessing. This is a promise of God. There shall be season refreshing, all from the Savior above. గ్రంథము 7:14-15లో యేసు ప్రభుల వారికి ఇమానుయేలు అని పేరు పెట్టినట్లుగా పాలు విడిచిన తర్వాత యేసు ప్రభుల వారికి పెరుగు తేనె యేసోపు తండ్రి అయిన యేసోపు తల్లి అయిన మరియా పెట్టినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. అదే రీతిగా అది ఒక ఆచారం, మొదటిసారిగా భోజనం పెట్టేటప్పుడు పెరుగు తేనెను వాళ్ళు పెట్టారు. అదే రీతిగా డెబ్రా జోయన్ కి తండ్రి అయిన యెహోవా నామములో యేసు ప్రభు నామములో పరిశుద్ధాత్మ నామములో పెరుగు తేనె మొదటిసారిగా పెడుతున్నాం, యేసు నామములో సమర్పిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ యెహోవా, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వి డెడికేట్ అవర్ చైల్డ్ డెబ్రా జోయన్ అండ్ వి నేమ్ హర్ డెబ్రా జోయన్ అండ్ in the book of Isaiah chapter 7 verse 14 and 15 Lord Jesus mother Mary, Lord Jesus father Joseph, first time they fed boy with honey and curds, so we thank God. Similarly we are feeding baby first time with curds and honey. In the name of Father, in the name of Son, Lord Jesus, in the name of the Holy Spirit, amen. Amen. Thank you for your love. Thank you for your prayers. Lord Jesus loves you. We love you. Thank you all. Thank you all. God bless you. Keep and continue to pray for us. Isamiyalo sanga peddalu